హాయ్ అండి, వెల్కమ్ టు లాసియా ఓల్గోస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మటన్ కర్రీ వండబోతున్నానండి. ఆంధ్ర స్టైల్లో మటన్ కర్రీ ఎలా వండాలో చూపిస్తాను. ఎప్పుడు రెగ్యులర్గా మటన్ ఎప్పుడు తెచ్చుకున్నా కూడా నేను నా స్టైల్లో చూపించబోతున్నానండి మీకు. హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను, చూసారా? శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ కుక్కర్ పెట్టుకున్నాను. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఒక బిర్యానీ ఆకేస్తున్నానండి. ఫస్ట్ పాల నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటుంది. కొద్దిగా కరేపాకేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్ వేస్తానండి. ఉల్లిపాయలు పెద్ద సైజు ఆయన కట్ చేసుకున్నాను. ఎప్పుడు మటన్ పచ్చిమిరపకాయలు రెండు వేస్తానండి. ఇలాగే వండుతానమాట, నా స్టైల్లో నేను చూపిస్తున్నాను. ఇలా ఒక్కసారి ట్రై చేసి వండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారనుకోండి, మీకు ఫిదాయిపోతారు అసలు తిని. ఇప్పుడు తెచ్చుకున్న ఇలాగే వండమంటారు. అంత టేస్ట్గా అంత బాగుంటుంది అనమాట మటన్ కర్రీ. చూడండి, ఉప్పు వేస్తున్నాను, సాల్ట్ 1 టేబుల్ స్పూన్. రుచి తగ్గున్నట్టు చేసుకోండి మీరు. మటన్ కర్రీకి ఉల్లిపాయ బాగా రోస్ట్గా ఇవ్వాలండి, గోల్డెన్ కలర్ రావాలి. పసుపు వేస్తున్నానండి, ఒక కొంచెం ఇదిగా పసుపు వేసుకున్నాను. ఫ్రెష్గా దంచుకున్న అల్లం చిన్నపాయ పేస్ట్ అండి. అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అన్నం పక్కన పెట్టేసి బొట్టి కూరే తినేస్తారండి, మటన్ ముక్కలే తినేస్తారు, అంత బాగుంటుంది అనమాట. ఒక్కసారి ట్రై చేయటం అయితే మర్చిపోవద్దు. ఇలా ఒక్కసారి మాత్రం ట్రై చేసి చూడండి, నేను చెప్పాను కాదండి. ఇంట్లో ఇప్పుడు పెద్ద సైజ్ టమాటా ముక్కలు 2 కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. ఇదిగోండి, జీడిపప్పు గసగసాలేనండి ఈ పేస్టు, 2 ఇంకేం వేయలేదన్నమాట. ఆ 2 కలిపి పేస్ట్ చేశానండి, కొద్ది వాటర్ వేసి. గసగసాలు, జీడిపప్పు, ఈ కూరకి అసలు జీడిపప్పునేనండి టేస్ట్ అనేది. అందుకని జీడిపప్పు బాగా ఎక్కువ వేసుకున్నాను. గసగసాలు కొద్దిగా వేసి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకున్నానండి. కావాలంటే జీడిపప్పు పేస్ట్లా కాకుండా జీడిపప్పులనే వేసుకోవచ్చు, కానీ అంత అంత టేస్ట్ అనేది అనిపించదు. ఇంకా ఎగస్ట్రా మసాలా అనేది ఏమీ వేయట్లేదండి నేను. జీడిపప్పు గసగసాలు పేస్ట్ అనమాట అదే వేస్తున్నాను. దీంట్లో మటన్ వేస్తున్నానండి. మటన్ మొత్తం వేసుకుంటున్నాను 1/2 కేజీ. ఒకసారి మొత్తం మిక్స్ చేస్తున్నాను. ఈ మసాలా అంతా మటన్ ముక్కలకి పట్టాలండి 1-2 నిమిషాల పాటు. చూసారా, మసాలా అంతా ముక్కలు పట్టింది కదా. 3 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి, 4 టేబుల్స్పూన్ దాకా. కారం ఎక్కువ వేసుకుంటే నీ నాన్ వెజ్ కదండి, చాలా ఘాటుగా బాగుంటుంది అనమాట. తినేదాన్ని బట్టి వేసుకోండి. దాంట్లో కొద్దిగా వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేసాను కదా, కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రాణిస్తానండి. ఎందుకంటే మటన్ కదా, 1-2 విజిల్స్ రాణిస్తానండి. చూసారా, ఒక చూసారా, 3 విజిల్స్ రానిచ్చానండి. ఆయిల్ బాగా పైకి పెరిగింది, చూసారా? మటన్ కర్రీ. ఇప్పుడైతే పుదీనా కొత్తిమీర వేస్తానండి. నేను ఎప్పుడు వండినా ఇలాగే వండుతాను, మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టపడతారు అనమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేశారనుకోండి అసలు మీరే చేస్తాను, నేను చెప్పడం కాదు. చూసారా, ఇంకో 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెడతానండి. అసలు అన్నం కన్నా కూరే ఎక్కువ తినేస్తారండి ముక్కలే, నాన్ వెజ్. అసలు మటన్ అనేది అసలు ఎంత బాగా పర్ఫెక్ట్గా బాగా మెత్తగా సాఫ్ట్గా ఇదిగోండి. సరే, లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడకనిస్తానండి. మసాలా అంతా ముక్కలకు బట్టి అసలు ఎంత తినేకుండా తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది. నాకైతే ఇప్పుడు మీకు చెప్తుంటే అసలు నాకు నోట్లో నీళ్లు ఊతున్నాయండి. నాకు తినాలనిపిస్తుంది ఫస్ట్, మింది ఉడుకుతుండం కానీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అసలు. ఒక్కసారి ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇది నేను ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా ఎప్పుడు మటన్ తెచ్చినా ఇలాగే వండుతానమాట. ఇలా కుక్కర్ మూత తిప్పు పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. చూసారా, ఒక 10 నిమిషాల పాటు ఎలా బాగా ఎంత చక్కగా మటన్ కర్రీ ఎలా ఉడికిపోయిందో, ఆయిల్ అంతా పైకి తెరుతూ చూడండి. అంతేనండి, రెడీ అయిపోయింది మటన్ కర్రీ. ఎంతో టేస్ట్ అయినది. ఫస్ట్ మనం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి మటన్ కర్రీ ఎలా వచ్చిందని కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు ఇలా ఒక్కసారి ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళు మీకైతే ఫిదా అవ్వకపోతే మీరు అప్పుడు మాట్లాడి అప్పుడు చెప్పండి నాకు. ఖచ్చితంగా ఫిదా అయిపోతారండి మీకు. ఇలా తినే కొద్ది తినాలనిపిస్తుంది మటన్ కర్రీ. ఎప్పుడు ఇంట్లో మటన్ తెచ్చినా కూడా ఇలాగే వండుతారు మీరు రెగ్యులర్గా. అంతేనండి, మటన్ కర్రీ అయిపోయింది. పొయ్యి ఆపేస్తున్నాను, వేరే బౌల్లోకి తిప్పు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో. ఇలా వండి ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. అస్సలు ఇంట్లో వాళ్ళు చూసారా ఎంత సాఫ్ట్గా ఎలా ఉడికిపోయిందో. చాలా ఈజీ కదా. ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిన కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇలా ఒక్కసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా అవుతుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్యూ.